Hi friends, once again welcome to King of Share Market, sponsored by Easy Cinema and MLA Varanasi Surya. Continue ga losses vaste em cheyali meeku first day oh 5000 loss vachindi anukondi, okay, no problem. Dan tarvata second day kuda inkoka 6000 loss vachindi anukondi, again no problem anukoru. Ikka aalochistaru identi rendu roju kuda kottindi ani. మూడో రోజు కూడా లాస్ వచ్చింది అనుకోండి, మీరు ఫోర్త్ డే పొరపాటును కూడా ట్రేడ్ చేయొద్దు. ఇమ్మీడియట్ ట్రేడింగ్ ఆపేసేయండి, పెండింగ్ లో పెట్టండి, పాజ్ లో పెట్టండి. ఎందుకంటే ఫోర్త్ డే మీరు చేసే ట్రేడ్ ఖచ్చితంగా లాస్ లోకి వెళ్తుంది. ఎందుకు అంటే రీజన్ చాలా సింపుల్, కంటిన్యూగా లాస్ వస్తూ ఉంటే మీరు ఏదైతే ప్లానింగ్ అనుకున్నారో, మీకు ప్లానింగ్ స్ట్రాటజీనో లేకపోతే కేవైఎస్ ఫార్ములాస్ తీసుకోవడము ఇంకొకటి ఇంకోటి ఏవో ప్లాన్ చేసుకున్నా కూడా మీ మైండ్ సెట్ మీ మాట వింది, ఇంకా మీ మైండ్ మీ మాట వినదు, అన్నీ పక్కకు పెట్టేస్తారు. గ్రీన్ క్యాండిల్ పడితే బై చేస్తారు, రెడ్ క్యాండిల్ పడితే సెల్ చేస్తారు. ఇటు అటు ఇటు అటు అతలా కుతలం అవుతుంది. మూడు రోజులు కంటిన్యూగా ఎన్ అండ్ యావరేజ్గా బ్రోకరేజ్తో కూడా మీకు మీరు ఒక 50,000 పెట్టుబడి పెట్టుకుంటే ఎన్ అండ్ యావరేజ్గా మీరు ఒక 20,000 మైనస్ అయిపోయింది అనుకోండి. త్రీ డేస్కి టోటల్ బ్రోకరేజ్తో కూడా కలిపి మీ చేతిలో ఉన్నది ఏంటి, ఇంకా 30,000. 30,000లో మీరు గ్యాప్ తీసుకోకపోతే కంటిన్యూ ఎమోషన్స్ మీ మూడు రోజులుగా మైనస్లని ఎమోషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ లాస్ని ఎలా అయినా రికవరీ చేసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ మైండ్ సెట్ సెట్ అయి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు 20,000నే టార్గెట్ చేస్తారు. 30,000 పెట్టుకొని 20,000 ప్రాఫిట్ తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ట్రేడ్స్ ఉంటాయి, ఇది నమ్మండి. జరిగేది కూడా అదే. సో అందువల్ల 30,000 పెట్టుకొని 20,000 ప్రాఫిట్ తీసుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదు, పాసిబుల్. మార్కెట్లో ఏదైనా పాసిబుల్. మీ టైం బాగుండే ఆ రోజు మీరు తీసుకున్న ఎంట్రీ ట్రెండింగ్ మార్కెట్ ఉందనుకోండి, ఎందుకు తీసుకోలేం, ఎందుకు రికవరీ కాదు, ఖచ్చితంగా అవుతుంది. కానీ మీరు కంటిన్యూ లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఫోర్త్ డే ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకుందాం, కాసేపు తీసుకుంటే జరిగేది ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు విపరీతమైన ఎమోషన్స్లో ఉంటారు. రెండవది వచ్చేసి మీ లాస్ రికవరీ, 20,000 ఎటు తిరిగి 50,000 20,000 వెళ్ళిపోతే 30,000తో 20,000 లాస్ రికవరీ చేసుకోవాలనుకుంటారు. ఆ టైంలో మీకు 3,000 5,000 ప్రాఫిట్ కనిపించినా కూడా మీరు బుక్ చేయరు. రీజన్ సింపుల్. మీ వెనుక మీ మైనస్లు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇంకొంచెం ఆగితే ఓ 10,000న కవర్ అవుతుంది కదా అనే ఫీల్ ఉంటుంది. అది ఇంకా అగ్రెసివ్గా 10,000 వచ్చిందనుకోండి, అరే సూపర్గా పోతుంది కదా, మొత్తం 20,000 కవర్ అవుతుంది ఇంకొంచెం ఆగితే అనుకుంటారు. ఇంకేం ఆగడం ఉండదు. 10,000 వచ్చింది, కాస్త 5,000 అవుతుంది ప్లస్లోనే, 5,000 ప్లస్ అవుతుంది, కాసేపట్లో 3,000 ప్లస్ అవుతుంది, కాసేపట్లో -2,000 అవుతుంది, కాసేపట్లో -7,000 అవుతుంది, కాసేపట్లో -10,000. ఆ టైంకి వచ్చేసరికి మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకా అకౌంట్ వదిలేసి అలా చూస్తూ ఉంటారు మార్కెట్ని. ట్రెండింగ్ అంత వెళ్ళిన ట్రెండింగ్ మార్కెట్ ఒక్కసారిగా సెకండ్ హాఫ్లో రివర్సల్ తీసుకొని మీకు చుక్కలు చూపిస్తుంది, మామూలు చుక్కలు కాదు, 6 చుక్కలు చూపిస్తుంది. సో ఆ -10,000 -15,000 3:30 ఆ టైంకి, 3:15 ఆ టైంకి -18,000 ఇంకాసేపు అయితే ఆల్మోస్ట్ -25,000 చూపిస్తుంది అకౌంట్ క్లోజ్. ఎందుకంటే 20-25,000లో మీరేం చేస్తారు, ఇన్ కేస్ ఎక్స్పైరీ డే ఆ రోజు కాకపోతే అకౌంట్ని హోల్డ్ చేస్తారు, మీ పొజిషన్స్ని హోల్డ్ చేస్తారు. సో ఆ రోజు అంటే ఇంకా స్ట్రాటజీలు ఫార్ములాలు ఐడియాలు అన్నీ మర్చిపోతారు, టోటల్గా మర్చిపోయి మీరు చేసే పని ఏంటంటే జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తుంటారు మార్కెట్ని. టెన్షన్ ఏమవుతుంది,
ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా అకౌంట్ క్లోజ్ అయిపోయి మరుసటి రోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మీ కర్మగాలి అది మీకు రివర్స్లో ఓపెన్ అయిపోయింది అనుకో అకౌంట్లో ఏమి ఉండదు -500 -1000 చూపిస్తుంది అగైన్ మీరు మళ్ళీ అకౌంట్లో వేసి మైనస్ అయిందని అకౌంట్లోకి వేసేసి ఏం చేయాలరా భగవంతుడా అన్నంత దారుణంగా కూర్చొని హ్యాంగ్ ఓవర్లో ఉండే సిచ్యువేషన్స్ ఎన్నో మీరు ఫేస్ చేసి ఉంటాం. అందువల్లే చెప్పేది 4th డే కంటిన్యూ లాసెస్ 2 లేదా 3 రోజులు కంటిన్యూ లాసెస్ వస్తే చిన్న పాజ్ తీసుకోండి. అంటే ట్రేడింగ్ ఆపేయమని చెప్పడం కాదు, నేను పాజ్ తీసుకోండి, చిన్న పాజ్ తీసుకుంటే పాజ్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి, అసలు ఎందుకు మైనస్ అయ్యింది, 3 రోజులు కంటిన్యూగా మైనస్ అవుతుందంటే మీరు ఉండే ప్లానింగ్లోనూ మీ స్ట్రాటజీలోనూ ఏదో ఎక్కడేదో మైనస్ ఉన్నట్టు. ఖచ్చితంగా మీరు రూల్స్లో వెళ్తున్నప్పుడు ఎందుకు కంటిన్యూగా 3 రోజులు లాస్ అవుతుంది, అవునా? అవును, ఒకరోజు లాస్ అయింది, 2వ రోజు లాస్ అయిందంటే ఏదైనా అర్థం ఉంది, 3వ రోజు కూడా లాస్ అయిందంటే ఏదో ప్లానింగ్లో లోపం ఉన్నట్లు. ఆ లోపాన్ని సరిదిద్దుకోండి, లోపాన్ని సరిదిద్దుకొని మళ్ళా ట్రేడ్స్ చేయడం ప్రారంభించండి. గ్యాప్ తీసుకున్న తర్వాత మీ మైనస్లు మీరు తెలుసుకున్న తర్వాత మరలా ట్రేడ్స్ చేస్తే మీరు అద్భుతమైన రిజల్ట్ మీ సొంతం. సో అగైన్ ప్రాఫిట్స్లోకి వెళ్ళారనుకోండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒకటే 20,000 మీకైనా లాస్ ఒకటే రోజులో రికవరీ అవ్వదు అనేది మెంటల్గా ఫిక్స్ అవ్వండి. రోజు కింద లాస్ రికవరీ అదే అవుతుంది, సింపుల్ లాజిక్, ఓకేనా? సో ఈ ఐడియాతో ఈ ప్లానింగ్తో మీరు ఉండడానికి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ మార్కెట్ మీకు అద్భుతాలు క్రియేట్ చేస్తూ లాస్ రికవరీ అయిపోయి మంచిగా మళ్ళీ మీరు షేర్ మార్కెట్లో ట్రావెల్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. సో కేవైసీ ఉంది, సర్వీసులు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఏవైనా ఎంట్రీలు టార్గెట్లు స్టాప్ లాస్ కరెక్ట్గా తెలియకపోతే కేవైఎస్ 6 ఫార్ములాస్ ప్యాక్ మీకు అందుబాటులో ఉంది, 1 లాక్లో ఉంటుంది. లేదు ఈచ్ ఫార్ములా మీరు పర్చేజ్ చేసుకుని కూడా ఈచ్ ఫార్ములా 20,000 రూపీస్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో కేవైఎస్ ఫార్ములాస్ పర్చేజ్ చేసుకోవచ్చు. లాస్ రికవరీ ప్రాసెస్లో 10 లాక్స్ అవైన లాస్ అయిన వాళ్ళు గోల్డ్ రూమ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో సర్వీసులు అన్నీ మీకు తెలుసు, మెసేజ్ చేయండి. కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. టెలిగ్రామ్ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 6303782731. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ దగ్గర. నా పేరు వార్న సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.